ఏపీ ఓపెన్ స్కూల్ 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ అండి. సో ఎగ్జామ్ హాల్ టికెట్ మనకు అఫీషియల్ గా రిలీజ్ చేసేసారు ఆన్లైన్ లో. మా మీ వీడియోలో మీ హాల్ టికెట్ 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ హాల్ టికెట్ అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్ లో ఓపెన్ స్కూల్ 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి రిజల్ట్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నేను ఒక్క రోజులో 3,500 రూపీస్ ఎర్న్ అయితే చేశానండి ఒక యాప్ ద్వారా. అది నేను ఎలా ఎర్న్ చేశాను ఏం చేశాను అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కూడా ఆ విధంగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఎస్ చూడండి. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి, ఓకేనా, జస్ట్ మనం స్క్రోల్ చేస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ స్కూల్ సంబంధించి. ఇక చూడండి, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఓకే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ March 2024. ఈ లింక్ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ స్కూల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళకి సపరేట్గా ఒక లింక్ అయితే ఇచ్చారు, అలాగే ఇంటర్మీడియట్ వరకు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్. సో మీరు ఎస్ఎస్సి స్టూడెంట్ అయితే అంటే 10th క్లాస్ స్టూడెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే సెకండ్ లింక్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్ March 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మనము ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి, మీరు ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తారని చెప్పేసి. తర్వాత మీ స్కూల్ పేరు చూస్ చేసుకోవాలి, తర్వాత మీ పేరు చూస్ చేసుకోవాలి ఇందులో. దాని తర్వాత ఫైనల్గా డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ డౌన్లోడ్ అయినా సరే పీడిఎఫ్ ఓపెన్ అవటం లేదు, కొంచెం ఇష్యూ అయితే ఉంది, త్వరలోనే సాల్వ్ అవుతుంది. సో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన యాప్ అంటే ఆ వీడియోని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.